నమస్కారం ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం. ముందుగా నట ముఖ్యాంశాలు. స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి. అధికారులకు కలెక్టర్ సి హరికిరణ్ ఆదేశం. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి. కాకినాడలో ఘనంగా మహిళా దినోత్సవం. శెట్టిబల్య సామాజిక వర్గాన్ని విస్మరించే పార్టీలకు బుద్ధి చెబుతాం. యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్. సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి. కాకినాడలో నాయి బ్రాహ్మణ సంఘం భారీ ధర్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో త్రికేరన్ అటహాసంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్ నుండి బానుగుడి జంక్షన్ వరకు ఏర్పాటు చేసిన త్రికేరన్ ను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కాకినాడ ఎంపీ వంగాగీత విశ్వనాథ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎంపీ వంగాగీత, మేయర్ శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, అందుకే సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతే వేరన్నారు. ప్రేమానురాగాలకు స్త్రీ నిదర్శనమని, కావున ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులు, వివిధ విభాగాల సిబ్బంది, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు మీరు చల్లగా, చక్కగా, ఆనందంగా, సంతోషంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది సాధించాలని ముందుగా నేను హృదయపూర్వకంగా అబ్బాయిలు చాలా సంతోషం. మహిళా పోలీసు, అట్లాగే రెగ్యులర్ పోలీసు, శ్యామ్ ఇన్స్టిట్యూషన్ కలర్ఫుల్ గా ఉంది. శ్యామ్ ఇన్స్టిట్యూషన్ కలిసి ఉత్సాహాన్ని నింపింది. అట్లాగే వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అసలు మూడు కిలోమీటర్లు తగ్గించారేమో అనుకుంటున్నాము ట్రాఫిక్ వారు. మాకు నడిచినట్టు అనిపించలేదు, కానీ సగం రోడ్ సగం కట్టించారు, కట్టేస్తారా ఏంటి? రోజు కారులో వెళ్తేనే ఇంకా సర్పరం రాలేదని అనుకుంటాం. ఇప్పుడు కాలు నడకన బాను కూడా ఈజీగా వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే అందరం కలవటం, అందరూ కలవటం, అందరూ సంతోషంగా ఒక పర్పస్ మీద నడవటం, ఇది చాలా సంతోషమైన విషయం. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రేపు, అందరూ రేపు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. బట్ ఎప్పుడు ఒక అడుగు ముందుండే మన ఎస్పీ గారు ఒక రోజు ముందు మనకి ఈ కార్యక్రమాన్ని, ఈ సందడిని తీసుకొచ్చారు. గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎస్పెషల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవాలంటే, మొట్టమొదటిగా ఎక్కడో పక్క రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఒక హీనియస్ అఫెన్స్ మనసు దుఃఖమైపోయి మన సీఎం గారు వెంటనే మన అసెంబ్లీలో మహిళల భద్రత కొరకు ఇలాంటి అఫెన్స్లో పార్టిసిపేట్ చేసిన కిరాతకులు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకు తత్వరంగా వాళ్ళ మీద శిక్ష పడాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని రూపకల్పన చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారి అప్రూవల్ కోసం పంపించడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇంపార్టెంట్ ఏదైనా రేప్ కానీ మర్డర్స్ లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు ఆ యొక్క కేసు ట్రయల్ కంప్లీట్ అయిపోయి నేరస్తులు శిక్ష పడేదానికోసం 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్, 5 ఇయర్స్ పట్టినప్పుడు ఆ అఫెన్స్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టేలా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టిస్ట్ డిగ్రీ కళాశాలలో మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ నగర ఉప మేయర్ సత్యప్రసాద్ మాస్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టేలా కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎన్ చార్టిస్ట్ ధర్మకర్తల మండలి చైర్మన్ మల్లాడి శివరామ కార్తిక్ నాయకర్, కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యులు తులసి కుమార్, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజబాబు యాదవ్, ప్రతినిధులు ఆదినారాయణ, తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్నకుమార్, సత్యనారాయణ, సత్యబాబు, కొక్కిలిగడ్డ గంగాధర్, గోపి, బొమ్మడి సత్యబాబు, వీరబాబు, నగర కార్పొరేటర్లు దశరథ్, నందం సత్యనారాయణ, రామకృష్ణ, పలువురు మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ సంబంధించినంత వరకు ఈ ప్రాంతంలో ఒక అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం నుంచి అతి పేదరికంలో జన్మించి ఎన్నో సంవత్సరాల క్రితమే ఇతర దేశాల్లో వ్యాపార సంబంధాలు కొనసాగించి వారు సంపాదించినటువంటి ధనార్జన మొత్తాన్ని కూడాను విద్య యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా ఒక పేద విద్యార్థికి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను కనుక అందించినట్లయితే ఆ కుటుంబానికి అదే పెద్ద పెట్టుబడి అనే ఆలోచన చేసిన దిశగా నిర్ణయాలు తీసుకుని మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క
సహృదయమైనటువంటి దాతృత్వ గుణంతోటి వందాది ఎకరాలను ఒక ట్రస్ట్కు సమర్పించి ఆ ట్రస్ట్ ద్వారా అనేక విద్యాలయాలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సత్యలింగ నాయకర్ గారి యొక్క ట్రస్ట్ పేరుతోటి ఈ విద్యాలయాలను కూడా కొనసాగిస్తూ ముఖ్యంగా ఈ జిల్లాకే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడాను మొత్తం మీద ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలలో డిగ్రీ కాలేజీ కావచ్చు జూనియర్ కాలేజీ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు ఇప్పటి వరకు సుమారుగా 180,000 మంది విద్యను అభ్యసించి మంచి ప్రయోజకులై దేశ విదేశాల్లో స్థిరపడి మేము సత్యలింగ నాయకర్ గారి యొక్క చారిటీస్ నుంచి చదువుకుని ఈరోజు ఒక మంచి ప్రయోజకులు అవ్వగలిగామో మా కుటుంబానికి అండగా ఆధారంగా ఉంటూ మా ప్రాంతానికి గౌరవప్రదమైన గుర్తింపును తీసుకొచ్చామని గర్వంగా గౌరవంగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలో ఈ కాకినాడ జిల్లాకు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినటువంటి జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణం చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడాను ముక్త కంఠంతో ఆ ప్రపోజల్ ప్రభుత్వం ముందు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడాను మరి ఈ మధ్య గౌరవ స్వర్గీయ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవం కూడా సత్యలింగ నాయకర్ గారి యొక్క చారిటీస్ యొక్క సేవను గుర్తించి ప్రప్రదంగా మొట్టమొదటగా సత్యలింగ నాయకర్ యొక్క పేరు మీదనే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని కార్యక్రమాలు ఈ ట్రస్ట్ యొక్క చైర్మన్ కార్తీక్ నాయకర్ గారిని చేతులు కూడా ముఖ్యమంత్రి గారు అందించారంటే ఈ ట్రస్ట్ యొక్క ప్రాధాన్యత ఈ ట్రస్ట్ చేసిన సర్వీసెస్ని ముఖ్యమంత్రి గారు గతంలోనే గుర్తించారు దానికి అంతకుమించి నిదర్శనం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు నిర్ణయం కోరిక సానుకూలమైంది సమన్వయం కాబట్టి తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకువెళ్ళి అవకాశం ఉన్నంత మేరకు వీరి యొక్క ప్రపోజల్ని కార్యరూపంలో దాల్చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా సహాయంగా మనం సెట్టి బల్య సామాజిక వర్గాన్ని గుర్తించని రాజకీయ పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పి వారిని ఓడిస్తామని సెట్టి బల్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సుబ్బయ్య హోటల్ దగ్గరున్న కేంద్ర సెట్టి బల్య కార్యాలయంలో సెట్టి బల్య సంఘం పెద్దల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చుల్లంగి వేణుగోపాల్, జెడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, నాయకులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, నూర్కుర్తి వెంకటేశ్వరరావు, ఉమ్ము బాలాజీ, వాసంశెట్టి రాజేశ్వరరావు, కుడుపూడి శివనారాయణ, పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో పిల్లి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, దొమ్మేటి వెంకటేశ్వర్లు వంటి వారిని స్వతంత్ర అభ్యర్థులుగా ఎమ్మెల్యేలను గెలిపించుకునే బలం తమకు ఉందని వేణుగోపాల్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో సెట్టిబల్య సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో అధికంగా ఉన్న చోట తామే ఒక స్వతంత్ర అభ్యర్థులు బరిలో దింపి అవతల వ్యక్తులను ఓడిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి సెట్టిబల్య కులాన్ని అన్ని పార్టీలు నిర్లక్ష్యం గురి చేస్తున్నాయి. అన్ని ప్రతి పదవులకు కూడా వెనుకట్టి తక్కువ సంఖ్యలో ఉన్న కులాలని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అణచివేత గురి చేస్తున్నాయి. కాబట్టి దాన్ని మేము విశ్లేషణ చేసుకున్నాము. దానిపైన ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందో ఆ పార్టీని ఓడించడం మా ప్రధాన జయం. మేము ఎక్కడ పార్టీ సీట్ ఇవ్వలేదో అక్కడ మేము ఇండిపెండెంట్గా పెట్టడానికి ఖాయం. ఖచ్చితంగా ఓడించి తీరుతాము. గతంలో మా సత్తా చూపించాము. ఒక పిల్ల అప్పారావు గారు కానివ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, కుడిపూడి చిట్టబ్బాయి గారు కానివ్వండి, అలాగే తొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా ఇండిపెండెంట్గా నిలబెట్టి మా సత్తా చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి. మమ్మల్ని ఏ నిర్లక్ష్యానికి గురి చేస్తా పార్టీని ఓడించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు గ్రామ కమిటీలు సైతం ఎక్కడెక్కడ ఇనాక్టివ్ అయినాయో అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ నిర్లక్ష్యం చేస్తే ఆ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము. కాబట్టి అన్ని పార్టీలు గుర్తెరగాలి. మా తర్వాత మాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల్లో అన్ని పార్టీలు మమ్మల్ని అన్యాయాన్ని గుర్చేసినాయి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పదవుల్లో అన్నీ వాళ్ళే అనిపిస్తూ బాగా మరీ దారుణమైన పదవులు మాకు చిన్న చితక ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గుర్తించకపోతే దీని మూల్యం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీలను హెచ్చరిస్తున్నాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, టీచర్స్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక గాంధీనగర్ ఎల్విన్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ శంకర్ పావని రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రభావతులు పాల్గొని మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మహిళా మల్లె ఎనలేని ధైర్య సాహసాలు చూపించి దేశాన్ని విపత్కర పరిస్థితుల నుండి గట్టెక్కించారని కొనియాడారు. మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు ఉదడాల పుష్పరాగం, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కనకదుర్గ, ఐదువ నాయకురాలు రమణి, రంగరాయ మెడికల్ కాలేజ్ ఈశ్వరి భవాని ఉపాధ్యాయురాయలు అనసూయ, సుమిత్ర, హెచ్ఎం సువర్ణ, ఆర్పీఏ అంబేద్కర్ జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు మహమడి ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, పి మనోజ్ కుమార్, పి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఈ పొజిషన్ లో ఉండి మనం ఇలాగ హ్యాపీ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం అంటే పూర్వం చాలా మంది అమరవీరులు చాలా త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు గారు గాని, అంబేద్కర్ గారు గాని, చాలా మంది అందరి గురించి కూడా ఈ రోజు తెలుసుకోవాల్సిన దినం హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా. ఇప్పుడు మేడం చెప్పారు, డాక్టర్ మేడం, దానికి ఒకే ఒక అర్థం చెప్తానండి. స్త్రీ కనిపించగానే ఆడతనం కనిపించాలి అని అనుకోకూడదు. ఆడతనం కాదు, అమ్మతనం కనిపించాలి. అమ్మతనం, అమ్మలోనే మన శ్రేయస్సు కానీ మన సుఖం కానీ ఎవరు ఎక్కువగా కోరుకుంటారండి? అమ్మ. అమ్మ ఎప్పుడైతే స్త్రీలో అమ్మతనం కనిపించిందో మొత్తం ఆ ఇల్లంతా కూడా ఏ విధంగా అమ్మ కంటే ఎక్కువ మంచిగా ఎవరు కోరుకోరు. ఏ విధంగా ఆ ఇల్లంతా కూడా సుఖంగా ఉండదని నా అభిప్రాయం. చాలా అర్థం చెప్పారు. స్త్రీ హెల్పర్ గా అంటే ఒక హెల్పర్ గా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. ఇందాక అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నీతి మంతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, చాలా మంచిది. ఆయన ఒక మ్యాన్ కాళ్ళ కింద ఉండకూడదు, అంటే ఒక స్త్రీ మ్యాన్ కాళ్ళ కింద, పురుషుడు కాళ్ళ కింద ఉండకూడదు, అలాగే ఒక పురుషుడు నెత్తి మీదకు కూడా ఉండకూడదు. అందుకనే దేవుడు ఎక్కడి నుంచి తయారు చేశాడు అంటే రిప్ దగ్గర నుంచి, అంటే ఈ సైడ్ నుంచి దేవుడు స్త్రీని తీసి ఒక ఎముక నుంచి స్త్రీని తయారు చేశాడు అనమాట. సో అది ఎందుకంటే ఒక హెల్పర్గా ఉండాలి అని. అలాగే భర్త స్త్రీకి ఒక కంఫర్ట్ అనమాట, అంటే కంఫర్ట్ చేస్తారు. సో అలాగా ఇద్దరు కలిసి అలా చేయాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశము. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ కాకినాడ నాయి బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి మోహన్ బాబు, విష్ణుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం గారు అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ, ధన్వంతరి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణులు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు వద్ద పనిచేసే జిల్లాకు చెందిన యు నాగశ్రీను అనే నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేసి తనపై తిరిగి తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు భీమనపల్లి వీరబాబు, ముఖ్య సలహాదారులు పానకర్లపల్లి అప్పారావు, ప్రచారం కార్యదర్శి పైనా శ్రీనివాసరావు, ట్రస్టీ పట్నాల చంద్రరావు, ప్రధాన కార్యదర్శి స్వయంవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచి కుటుంబంలో అంటే మోహన్ బాబు గారు, విష్ణు గారి వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తూ వారి అందవిహీనమైన మొహాలని ఎంతో అందంగా తీర్చిదిద్ది వారు సినిమాలు తీయడానికి, ఆ సినిమాలు సక్సెస్ అవడానికి ప్రయత్నిస్తున్న మా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు అనే ఇద్దరు మా వ్యక్తిని ఆఫీసు పిలిపించి మోకాళ్ళపై నించోబెట్టి ఏ కారణం లేకుండా అకారణంగా అతన్ని తిట్టి కొట్టి మా నాయబ్రహ్మణ జాతిని కులం పేరుతో తిట్టి వాళ్ళ మదర్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా అందరితో బూతులు తిట్టి చాలా అపహాస్యం చేసిన కారణంగా అదేవిధంగా మళ్ళీ ఇతను పనిలోకి రావడం మానేసిన సందర్భంగా 5 లక్షల రూపాయలు హెయిర్ డ్రెస్సర్ సామాన్లు దొంగిలించాడని చెప్పి జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దాని మీద తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అన్ని చోట్ల అన్ని జిల్లా కార్యాలయాల దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం పిలిపించాం. దానిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో మన ధర్నా చౌక్ వద్ద మోహన్ బాబుని, మంచు విష్ణుని అరెస్ట్ చేయాలని, అలాగే మా నాగశ్రీకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడున్న నాయ బ్రాహ్మణ సోదరులందరితో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అలాగే మా అందరం కలిపి ఈరోజున ఇక్కడ మోహన్ బాబు గారు యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వెంటనే మోహన్ బాబు గారు అరెస్ట్ చేయాలని, మంచు విష్ణుని మా అధ్యక్ష పదవిని తొలగించాలని, అదేవిధంగా ఏదైతే నాగశ్రీని మీద అబద్ధం కేసు పెట్టారో అబద్ధం కేసును తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జేగురుపడే గ్రామంలో ఒక నాయబ్రాహ్మణ మహిళ కూడా
భౌతిక దాడి చేసి 10 రోజులు హాస్పిటల్ ఉన్నా కానీ ఆమెను కూడా ఈ రోజు వరకు సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఎన్నో ఏళ్లుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మంగరి మంగరోడు మంగదని పదాలు నిషేధించాలని వెంటనే ఆ పదాలు నిషేధించు జీవో ఇవ్వాలని అలాగే మా కులదోషణ చట్టం వచ్చేలాగా ఏదైతే రజగురికి ఇచ్చారో అలా మా నాయబ్రాహ్మణ జాతికి కూడా కులదోషణ జీవో ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీలు సుమిత్ కుమార్ కీర్తి చేకూరి ఏ బార్గోతేజ్ డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు జెడ్పీసీఈఓ ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు అదేవిధంగా ఇప్పటివరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు స్పందన అర్జీల పరిష్కారం ఇచ్చే సమాధానం నాణ్యతతో ఉండాలన్నారు సోమవారం స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద అందిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు గృహాల మంజూరు ఓటీఎస్ పథకం ఉపాధి కల్పన పెన్షన్లు ఉపకార వేతనం బియ్యం కార్డు మంజూరు సర్వే తదితరాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు ద్రాక్షారామ గ్రామంలో గల పంచారామ క్షేత్రం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో 7వ అఖండ భగవన్ నామ సంకీర్తన ఘనంగా ప్రారంభమైంది ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు భగవన్ నామ సంకీర్తన నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు ఈ కలియుగంలో పవిత్రమైన మానవ జన్మను తరింపచేసుకోవడానికి భగవన్ నామస్మరణ ఒకటే ఏకైక మార్గమని నిర్వాహకులు తెలిపారు దీని ప్రతిరూపమే భజన అని వారన్నారు అందుకే స్వామివారి సన్నిధిలో 7 రోజుల పాటు భగవన్నామ సంకీర్తనకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు ఈ నెల 13వ తేదీన గ్రామంలో శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు రామచంద్రపురం మండలం వెళ్ళ గ్రామంలో కొలువైన శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది ఈ అన్న సమారాధంలో వెళ్ళ దాని పరిసర గ్రామాలైన తాడిపల్లి వెల్లసావరం ఈరుపల్లి తదితర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు అన్నప్రసాదం స్వీకరణకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ వారు భోజన సదుపాయం కల్పించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్పందన అర్జీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి అధికారులకు కలెక్టర్ సి హరికిరణ్ ఆదేశం మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి కాకినాడలో ఘనంగా మహిళా దినోత్సవం శెట్టిబల్య సామాజిక వర్గాన్ని విస్మరించే పార్టీలకు బుద్ధి చెబుతాం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి కాకినాడలో నాయి బ్రాహ్మణ సంఘం భారీ ధర్నా ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం నమస్కారం